హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ మై ఛానల్. నేను అవినాష్. ఈరోజు బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ రివ్యూ అని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసే ముందు నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను. అందులో మొదటిది ఏంటంటే, దీనిలో కథ చూపించడం అని ఎక్స్పెక్ట్ చేశాను, నిజంగానే కథ చూపించలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయినా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది లీడ్ ఇవ్వడం అనుకున్నాను. నిజంగానే లీడ్ ఎక్కడ ఇవ్వలేదు, ఓన్లీ విజువల్స్ అండ్ వాయిస్ సీక్వెన్స్తో కొట్టేశాడు. అండ్ మామూలుగా టూ పార్ట్స్గా వచ్చే సినిమాల్లో ఫస్ట్ పార్ట్ అంతా తండ్రిని చూపిస్తారు, సెకండ్ పార్ట్ అంతా కొడుకుని చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లో జరిగిన అన్యాయాన్ని సెకండ్ పార్ట్లో కొడుకు తెలుసుకొని ఆ కొడుకు ఆ తండ్రికి న్యాయం చేయడానికి విలన్స్తో పోరాడి విలన్స్తో గెలుస్తారు. అది జనరల్ స్టోరీ, జనరల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్. కానీ ఇక్కడ రాజమౌళి గారు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి, ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ అంతా కొడుకుని చూపిస్తారు, సెకండ్ హాఫ్ అంతా తండ్రిని చూపిస్తారు. అండ్ ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ అంతా తండ్రిని చూపిస్తారు, సెకండ్ హాఫ్ అంతా కొడుకుని చూపిస్తారు. ఈ కథను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఏమన్నా అమరేంద్ర బాహుబలి రాజు అవుతాడు, రాజైన తర్వాత రాజ్యంలో జరిగిన పరిణామాలు ఏంటి, దేవసేనని ఎలా కలిశాడు, అండ్ వాళ్ళకు పరిచయం ఎలా పెరిగింది, వాళ్ళకి పెళ్ళిలా జరిగింది, అండ్ మల్లాల దేవుడికి అమరేంద్ర బాహుబలికి గొడవ చేయడానికి ఎవరు ఆజ్యం పోశారు అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్. అండ్ చివరికి కట్టప్ప బాహుబలిని చంపడానికి ఏ పరిణామాలు వచ్చాయి అండ్ ఎలా చంపాల్సి వచ్చింది అని చెప్పిన పాటలో, శివుడు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని దానికి ప్రతీకారంగా కట్టప్పని అస్లాం ఖాన్, అదే మన సుదీప్ చేసిన క్యారెక్టర్, వాళ్ళ సైన్యాన్ని, కొంతల దేశపు సైన్యాన్ని వెంట పెట్టుకొని బల్లాల దేవుడి మీదకి యుద్ధం ప్రకటిస్తారు, యుద్ధంలో గెలుస్తారు. యుద్ధంలో గెలిచిన తర్వాత శుభం గడబడుతుంది. ఇది మామూలుగా జనరల్ ఎక్స్పెక్టేషనల్ సినిమా. కానీ ఎక్స్పెక్టేషన్స్ని ఓవర్కమ్ చేసే వ్యక్తి అక్కడున్నాడు, ఆయనే రాజమౌళి గారు. కాబట్టి మనం ఈ ఎక్స్పెక్టేషన్ మనం లోపలికి వెళ్ళాము అంటే గ్యారంటీగా దానికి బియాండ్ ఉండేది, ఇట్స్ పక్క. కాబట్టి ఓపెన్ మైండ్గా వెళ్తే బాగుంటుంది. ఓపెన్ మైండ్గా వెళ్ళామంటే అక్కడ ఏం చూపించినా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము అంటే గ్యారంటీగా మనం బోల్తా పడతాం. దట్స్ ఆల్ ఫర్ టుడే, సన్నింగ్ ఆఫ్ యువర్ అవినాష్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ విలువైన కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో కొంచెం వదిలేస్తే మేము చూసుకొని ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.